ఏంటి అసలు అర్బన్ ల్యాండ్ సీలింగ్కి సంబంధించి హైదరాబాద్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ని ఇటు కన్వర్ట్ చేయడంలో ధరణి పోర్టల్ వచ్చినాక 2019 వరకు సేఫ్గా ఉంది అని అనేది మా మధు చెప్తున్నారు. దీని మీద ఉభయ సొసైటీ కూడా దీని మీద పోరాడింది అని చెప్పి చెప్తున్నారు, కోర్టులో కూడా ఉంది అని. ఆ తర్వాత చేతులు మారిని మొత్తం మీద అయోధ్య రామరెడ్డి గారు, శిల్పా నాగిరెడ్డి గారు, ఎన్సీసీ అర్బన్ వీళ్ళ చేతుల్లోకి ఈ సర్వే నెంబర్ 38 నుంచి 54 సర్వే నెంబరు ఇక్కడే షేర్లింగంపల్లిలో వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. మొత్తం 75 ఎకరాలు అని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు దీనికి ఉన్న నిబంధనలు ఏంటి అర్బన్ ల్యాండ్కి సంబంధించి? అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటి? అంటే ప్రభుత్వం మొన్న భూదాన భూములకు సంబంధించి చూసాము, భూదాన భూములు మొత్తం మాయమైపోయినాయి, ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్. గతంలో ఏవైతే ప్రభుత్వ భూములు కానీ మిగులు భూములు కానీ లేదా భూదాన్ భూములు కానీ ఎండోమెంట్ భూములు కానీ లేకపోతే సీలింగ్ భూములు కానీ పట్టణ సీలింగ్ భూములు కానీ ఈ భూములన్నిటి మీద 22A అనేది ఉండే 1905 రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఒక నిబంధన ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన లేదా సీలింగ్ భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ ఎండోమెంట్ భూములు కానీ భూదాన్ భూములు కానీ వీటన్నిటిని కూడా కాపాడడానికి 22A అనేది ఒక నిబంధన తెచ్చారు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన వివరాలన్నీ తహసీల్దార్ గారు స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి 2007, 2008, 2009 ఆ ప్రాంతంలో పక్కడిబందిగా అందరూ కూడా లెటర్స్ రాసి వాటన్నిటిని బ్లాక్ చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ 22A నిబంధనలని తీసుకురావడం జరిగింది రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఒక సవరణ ద్వారా. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత సీసీఎల్ఏ కమిషనర్ కానీ లేకపోతే కలెక్టర్ చేతిలో ధరణి పోర్టల్ని పెట్టారనుకోండి నిర్వహణ కోసం, వాళ్ళు ఏ భూములైనా ఎట్లనైనా మార్చుకోవచ్చు. ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే మన రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు నవీన్ మిట్టల్ గారే, ధరణి పోర్టల్కి సంబంధించిన ఇప్పుడు లేదా భూములకు సంబంధించిన భూ పరిపాలన కమిషనర్ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ నవీన్ మిట్టల్ గారే. ఇంకా అడ్డేముంది, ఏ భూమినైనా మార్చుకోవచ్చు, ఏ భూమినైనా వాళ్ళకు కావాల్సిన పేర్లతో మార్చుకునేటటువంటి సౌకర్యం కావాల్సినటువంటి అధికారం ఆ అధికారులకు ఉన్నది. ఈరోజు 22A లో ఉన్నటువంటి భూములని కూడా తొలగించి ఇష్టారాజ్యంగా ఎవరి పేరు మీద కంటే వాళ్ళ పేరు మీద మార్చుకునేటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారి ఎవరికైనా మార్చవచ్చు. అందుకని మేమేం కోరుతున్నామంటే ఇట్లా సెంట్రలైజ్ సిస్టమ్ వద్దు. ధరణి పోర్టల్ అనేది సెంట్రలైజ్ సిస్టమ్, తహసీల్దార్ చేయాల్సిన పని సీసీఎల్ఏ కమిషనర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అందుకని దీన్ని డీసెంట్రలైజ్ చేసి తహసీల్దార్లని బాధ్యులు చేయండి. వాళ్ళు తప్పులు చేస్తే ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, లేదైనా ఏదైనా భూమి ఒకవేళ ఇట్లాంటి మిస్యూజ్ లేకపోతే ఇతర పేర్లకు మారినా బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు, జేసీ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే హైకోర్టుకు పోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి మార్చిండ్రని అవును మనం అంటున్నాం. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయి కేసే హైకోర్టుకి వెళ్ళారు చివరికి. అదే మేడం, ఎక్కడికి పోయి కేసు వేయాలి? హైకోర్టు పోయాలి. హైకోర్టులో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 300,000 కేసులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఈ కేసులన్నీ తేలేదానికి దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఈలోపు అక్కడ నిర్మాణాలు అయిపోతాయి, కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఆ తర్వాత గవర్నమెంట్ ఏదైనా పొరపాటు జరిగిందంటే వచ్చే గవర్నమెంట్ ఏదో ఒక ఫెనాల్టీ వేసి ఆ భూమిని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుంది డిస్మెంటల్ చేయకుండా. అంటే నేనేమంటున్నా అంటే ఆ చట్టంలో లోపం ఉంది. ఇప్పుడు మనం ఒక నవీన్ మిట్టల్ గురించో సోమేష్ కుమార్ గురించో లేకపోతే ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం కన్నా మీరు తెచ్చినటువంటి చట్టంలో చాలా లోపం, రెవెన్యూ కోర్టులు లేవు. పొరపాటు జరిగిందంటే ఏ కోర్టుకు పోయి కంప్లైంట్ చేయాలి? ఏ కోర్టులో పోయి పిటిషన్ చేయాలి? కొత్త 6వ చట్టం ప్రకారం రెవెన్యూ కోర్టు లేవు. అంతకుముందు ఎవరైనా బాధితుడు వెళ్ళి ఆర్డీఓ దగ్గర ఒక కంప్లైంట్ చేస్తే నా భూమి పలానా వాళ్ళ మీదకి మార్చేసిరని చెప్పేసి ఒక కంప్లైంట్ పడేస్తే వాళ్ళు విచారణ చేసి న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు హైకోర్టుకు పోవడం తప్ప సివిల్ కోర్టుకు పోవడం తప్ప అవకాశమే లేదు. అక్కడ సివిల్ కోర్టుకు వెళ్తే హైకోర్టు మందలించింది. ఇదే నవీన్ మిట్టల్ గారిని కోర్టుకు పిలిపించి ధరణి పోర్టల్లో 20 రకాల సమస్యలు ఉన్నాయి, మీరు ఎప్పటి వరకు వీటి మీద అమెండ్మెంట్ చేస్తారు, ఎప్పటి వరకు ఈ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తారని చెప్పేసి స్వయంగా వారిని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి హైకోర్టు. అంటే మేము ఒక్కటే అంశం చెప్తున్నాం, ఇప్పుడు చేసినటువంటి చట్టంలో లోపం ఉంది. ఒక అధికారి దగ్గర ఎక్కువ పవర్స్ పెట్టడం అనేది ఈ రాష్ట్రంలో చేసిన పెద్ద మిస్టేక్.
అంటే అంత ముందున్న ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు రామ్కియో, ఫినిక్సో, లేకపోతే ఎన్సీసీయో, మీనాక్షో ఇవి అనేది ఇట్లా ఇంకా చాలా జరుగుతాయి, ఇట్లా ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి వాటిని అరికట్టాలంటే సిస్టాన్ని మొత్తం కూడా మార్చాలి, డీసెంట్రలైజ్ చేయాలి. కింద తహసీల్దార్ ఏదైనా తప్పు చేస్తే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ యాక్షన్ తీసుకునే పద్ధతిలో ఉండాలి వ్యవస్థ. అట్లా ఇప్పుడు సీసీఎల్ఏ కమిషనర్ తప్పు చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం, దీని మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. గత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వదిలేసింది కదా, రెవెన్యూ సిస్టాన్ని మొత్తం వదిలేసింది, కింద ఉన్న వ్యవస్థను మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి. రెవెన్యూ సిస్టాన్ని మొత్తం కూడా నాశనం చేసి విఆర్ఓలు లేకుండా, విఆర్ఎల్ లేకుండా, అసలు కింద ఇప్పుడు ఈ భూమి ఉంది, విఆర్ఎల్ కనుక విఆర్ఓలు కనుక ఉంటే ఈ భూమి ఇట్లా ఎందుకు మారిందని క్వశ్చన్ చేసేవాళ్ళు. వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి, పోయి అవసరం అంటే ముఖ్యమంత్రికో లేకపోతే సంబంధిత ప్రజాప్రతినిధులకో లేదా గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు వెళ్ళి చెప్పేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ కింద లేరు కదా. ఇప్పుడు సీసీఎల్ఏ కమిషనరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ రకంగా వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ భూమినైనా వాళ్ళు మార్చుకోవడానికి ఇప్పుడున్న చట్టంలో లోపం ఉంది కాబట్టి చట్టాన్ని మార్చాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఈరోజు కావచ్చు, రేపు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా ఇట్లాంటి పనులు చేయొచ్చు. చేస్తే తప్ప ఆ కొత్త చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఎందుకంటే కూడా ముందు సిస్టాన్నే బ్రేక్ చేయాలి. ఇప్పుడున్న సిస్టంలో పొరపాటు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళు కావాల్సిన పద్ధతిలో రాత్రిపూట ఏదైనా చేసుకోవచ్చు, రాత్రిపూట ఏ రికార్డైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటున్నాం, 1954 నుంచి కాసరాపాన నుంచి దాదాపు 2014 వరకు వాహని నకలు చెక్ చేస్తే ఏ భూమి ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది ఒక అరగంటలు చెప్పేయచ్చు. ధరణి పోర్టల్లో మనం ఆ రకంగా చెప్పే సౌకర్యం ఉందా? అయ్యో ఇప్పుడు ఈ సీలింగ్ భూమి అంటున్నారు, సీలింగ్ భూమి అయోధ్య రామరెడ్డి కానీ, ఫినిక్స్ వాళ్ళకి కానీ, నాగిరెడ్డి కానీ, ఎన్సీసీ అర్బన్ కానీ, మీనాక్షి వాళ్ళు కానీ ఎట్లా వస్తుంది? సీలింగ్ మిగులు భూమికి వాళ్ళు ఎలిజిబిలిటీయా? వాళ్ళు పెద్ద పెద్ద కోటేశ్వరులు, ఈ పెద్ద పెద్ద కోటేశ్వరులకి అసైన్మెంట్ భూమి లేకపోతే సీలింగ్ భూమి ఏ రకంగా వస్తుంది? ఎక్కడ పొరపాటు జరిగింది? రెవెన్యూలో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అంశాన్ని చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళు ఎస్సీలు అయితే కాదు, పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు, పెద్ద కులాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అసైన్మెంట్ భూమి దొరికేదానికి అవకాశం లేదు. పైన హైదరాబాద్లో ఏ చివర పోయినా గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంస్థలన్నీ చాలా పెద్ద పెద్ద అంతస్తుల్లో పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించినటువంటి సంస్థలు, కొన్ని వేల కోట్ల వ్యాపారం ఈ ప్రాంతంలో గచ్చిబౌలి, కోకాపేట, లేకపోతే ఈ కొండాపూర్లే ఈ ప్రాంతంలో, కోపనపల్లి ఈ ప్రాంతంలో 100 కోట్లు 50 కోట్లు ఎకరం ఉన్న ప్రాంతంలో వీళ్ళ నిర్మాణాలు ఉన్నాయి. అంటే వీళ్ళ స్థాయి చాలా పెద్ద స్థాయి, ఎంపీలుగా ఉన్నారు కొంతమంది, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రభుత్వంతో కలిసిపోయి ఇలాంటి భూములు కొట్టేసేటువంటి పరిస్థితి